నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లాలో 6000 కోట్లతో పలు పరిశ్రమలు ఏర్పాటుకు 23న సీఎం శంకుస్థాపన. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న మంత్రి అమర్నాథ్. విశాఖ నగరంలోని చేపల మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు. గోపాలపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మార్కెట్లో 18 కేసులు నమోదు చేశామన్న ఎస్పీ స్వరూపారావు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సహా భారీ బలగాలు రాక నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే బీసీ రంగు పులుగుతారా? టీడీపీ తీరుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపాటు. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి, రేణిగుంట మండలాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఐనగలులో 700 కోట్ల పెట్టుబడులతో 10,000 మందికి ఉపాధి కల్పించే అపాచీ పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేయనున్నారని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంటలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో సుమారు 1,000 కోట్లతో నిర్మించనున్న టీసీఎస్ సంస్థకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లాలోని 2 ఈఎంసీ క్లస్టర్లు పరిధిలో 700 ఎకరాల ఐఐటి, హైజార్ వంటి కంపెనీల సంస్థలను అభివృద్ధి చేయనున్నారు. బెంగళూరు, చెన్నైకు మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఐఐటి ఫోకల్ గా తయారు చేయాలన్నదే సీఎం జగన్ ఆశయమని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు 23వ తారీఖున మన తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఈఎంసీలో, కాళహస్తి నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి ఈఎంసీలో ఏదైతే టీసీఎల్ దాదాపు 1,000 కోట్ల రూపాయలు పైచిలకు ఇన్వెస్ట్మెంటు, దాదాపు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్, 3,000 మంది వరకు ఎంప్లాయ్మెంటు, అలాగే సన్నీ, ఒప్పోటెక్, ఫాక్స్ లింక్స్, కొన్ని గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ని అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిర్వహించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు అపాచీ ఫుట్వేర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇన్నగలూరు కాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 290 ఎకరాలు పరిధిలో వారు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయబోతున్నటువంటి కార్యక్రమం. దాదాపు 800 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి గౌరవ అధికారులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా 23వ తారీఖున మినిట్ టు మినిట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి విజిట్ అంతటి కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. రానటువంటి కాలంలో తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఈఎంసీ 2 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 700 పైచీలకు ఎకరాలు అభివృద్ధి చేసేటువంటి క్రమం, దాంతోపాటు ఐఐటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐజర్ కానీ లేకపోతే మిగిలినటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిధిలో తీసుకొని ఇండస్ట్రీ పరంగా, ఐటీ పరంగా కూడా తిరుపతికి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం, అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరుకు కానీ మధ్యలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలంటున్న దాంట్లో ముఖ్యమంత్రి గారి తాలూకా సూచనల మేరకు, ఆయన తాలూకా సలహాల మేరకు ఈ ప్రాంతానికి ఐటీ కాన్సెప్ట్, ఐటీ కాన్సెప్ట్ సిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించడం జరిగింది. దానివంటి కాలంలో ఈ ప్రాంతానికి మరింత పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి తీసుకొచ్చేటువంటి దాంట్లో ఏదైతే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ప్రాంతం, రానటువంటి కాలంలో టెంపుల్ టూరిజంతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కార్యాచరణలు తీసుకుని వచ్చి దానికి స్వామివారి దీవెనలు, ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజల తరపు ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఏపీ ఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఫిష్ మార్కెట్లపై విజిలెన్స్, తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోపాలపట్నంతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో చేపల బజార్లలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
నిల్వ ఉంచిన చేపలపై కూడా ఆరా తీయడంతో పాటు తూకాల్లో మోసాలను గుర్తించారు. ఒక కేజీ చేపకు 300 గ్రాములు తక్కువగా రావడాన్ని గుర్తించి గోపాలపట్నం ఫిష్ మార్కెట్ వ్యాపారులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న చేపల మార్కెట్లో మరో 9 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ స్వరూపారాణి తెలిపారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను దోచుకుంటున్న వారి వివరాలను తమకు తెలియజేస్తే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో విజిలెన్స్ డీఎస్పీ అన్నపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. కేజీకి 300 గ్రాములు తక్కువ ఉన్నట్టుగా ఇప్పుడే మా లీగల్ మెటీరియల్ అధికారులు గుర్తించారు. సో దీని మీద ఇక్కడ ఒక 9 కేసులు పెట్టాము. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక 9 కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే చికెన్ మటన్ షాపుల మీద కూడా వీలైనంత వరకు ఈరోజు ఎన్ని కేసులు పెట్టగలమో అంతవరకు మేము చేస్తాము. అలాగే వీలైనప్పుడల్లా వినియోగదారుల కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు ఇలాగా మార్కెట్ అప్పుడప్పుడు వచ్చి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాము. దీని మీద ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న పాత్రుడు 2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇంటి గోడ కట్టారంటూ ఆ గోడను కూల్చివేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పంట కాలువను ఆక్రమించుకుని ఇంటి గోడ నిర్మాణం చేపట్టారంటూ శనివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. 2 సెంటుల భూమిని ఆక్రమించుకున్నారంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ ఉన్న నోటీసును ఇప్పుడిచ్చి వెంటనే గోడను తొలగించడంపై అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ ఇంటి వద్ద బార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆర్డీఓ మణికంఠ అయ్యన్న పాత్రుడి ఇంట్లో పరిస్థితిని సమీక్షించారు. ఆ ఇంటి చుట్టూ విద్యుత్ సరఫరా అర్ధరాత్రి నుంచి నిలిచిపోయింది. అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లే 2 మార్గాలను కూడా పోలీసులు నిలిపివేశారు. మీడియాను కూడా అక్కడికి రాకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని నియామకాలకు లోబడే ఇంటి నిర్మాణం చేపట్టామని, అన్యాయంగా ఇంటి గోడను కూల్చివేశారని అయ్యన్న కుమారుడు రాజేష్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని చోడవరం, నెల్లిమర్ల మినీ మహానాడులో చంద్రబాబు రాకతో విజయవంతం అయ్యాయని, దాన్ని తట్టుకోలేక బీసీలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, 3 ఏళ్లుగా ప్రభుత్వం తమను వేధిస్తోందని తెలిపారు. మినీ మహానాడు చోడవరంలో ప్రపంచం అయిన తర్వాత, నెల్లిమర్రలో నిన్న ప్రపంచంలా జనం వచ్చిన తర్వాత రాజకీయ బుర్రుండాడు ఎవడన్నా 10 రోజులైనా ఆగుతాడు జగన్మోహన్? నీ కక్ష తీర్చుకోవాలంటే రాజకీయ బుర్రుండి, రాజకీయ అవగాహనతో 10 రోజులు ఆగుతాడు. వెంటనే 1 రోజులోనే చేసేవంటే అది కక్షపూర్వక రాజకీయం కాకపోతే ఏంటనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఏదో ఇక్కడి నుంచి ఏదో భయపెడతావని అనుకుంటున్నావేమో. అయ్యన్న పాత్రలు కానీ, అయ్యన్న పాత్ర కుటుంబం కానీ, ఇక్కడికి వచ్చిన బీసీ లీడర్లు కానీ మరింత ఎక్కువ గలంతో గట్టిగా మాట్లాడి తొక్కి పెడతామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఏ 6 అడుగుల ల్యాండ్ గురించో, 7 అడుగుల ల్యాండ్ గురించో వచ్చాడు. ఆ జెండా పాతి పెట్టిది కూడా అంతే ల్యాండ్ కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పడుకున్నా కూడా అంత సైజు ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు వచ్చి ఆ ల్యాండ్ గురించి ఏదన్నా మాట్లాడితే రెవెన్యూ అధికారులు వచ్చి దమ్ముంటే చెప్పను, 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చారని. నోటీస్ ఇస్తే సర్వేయర్ని తీసుకొచ్చి, ఎక్కడన్నా బుర్రుండే రెవెన్యూ ఆఫీసర్ అయితే గోవిందరాజు, సర్వేయర్ని తీసుకొచ్చి కొలిపించి ఇదిగోండి ఈ 6 అడుగులు 7 అడుగులు డిఫరెన్స్ ఉందని చెప్పాలి. నీకు ఆ ధైర్యం ఎందుకు లేదంటే మీ దగ్గర నిజాయితీ లేదు, డాక్యుమెంట్లు లేవు, ఏం లేవు. కాబట్టి ఈరోజు మబ్బి పెట్ట. అయితే పోలీసులు మాత్రం తాము ఎవరిని అరెస్టు చేయడానికి రాలేదని, మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి మేరకే సాధారణ బందోబస్తు వచ్చామని చెప్తున్నారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా అధికారులు బందోబస్తు కోరిక మేరకు ఏర్పాటు చేశామన్నారు. అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వీరిని కూడా అయ్యన్న నివాసానికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందని, చట్టానికి ఎవరు అతిథులు కారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న చంద్రబాబు ఉన్నారని ఆయన బాటలోనే పార్టీ నేతలు కూడా నడుస్తున్నారని విమర్శించారు. అయ్యన పాత్రుడు కబ్జాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. వీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని అన్నారు. బీసీ నేతలు తప్పు చేస్తే వదిలేయాలా అని అన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు వేసే యంత్రాంగులుగానే చూశారని గుర్తు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యాయ బ్రాహ్మణ్స్ వాళ్ళ న్యాయమైన కోర్కుల కోసం సెక్రటరేట్కి వస్తే తమాషాలు చేస్తున్నారా, తోక కట్ చేస్తాను మీ అంత చూస్తానని చెప్పి చిందులు డైరెక్ట్ పబ్లిక్గా మాట్లాడిన మీ నాయకుడి గురించి మీరు బీసీల గురించి మీరు మాట్లాడతారా? బీసీలకు ఇచ్చిన గౌరవం మీకు ఎంతో మీకు తెలియదా? అలాగే పల్లెకారులను ఇష్టానుసారంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు కాదా, బీసీలు కాదా వాళ్ళు? బీసీలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఏమాత్రం మీరు బీసీలకు గౌరవించారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ మీరు ఈ అయ్యన్న పాత్ర గారు కబ్జా చేస్తే ఆయన బీసీ కాబట్టి మేము ఆయన్ని చట్టం ఏ పని చేయకూడదు, చట్టం వదిలేయాలని అదేనా మీది? మీ నాయకుడు ఇలా ఎస్సీలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని అంటారు. అంటే ఎస్సీలు అంటే మీకు అంత చులకన? ఎస్సీల పట్ల మీకు మీ నాయకుడికే చిత్తశుద్ధి లేకపోతే ప్రేమాభిమానాలు లేకపోతే మీకేముంటాయి? ఇంకా మీకు మహిళల పట్ల మీకేమైనా గౌరవం ఉందా? మహిళల గురించి మీరు మాట్లాడతారా? మీరు మీ దగ్గర యామిని అన్న ఆమె మీ పార్టీ నుంచి మీ అవమానంతో వెళ్ళిపోయింది. మొన్న దివ్యవాణి వెళ్ళిపోయింది. రోజా ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర నుంచే మా దగ్గరకు వచ్చింది. ఎవరైనా నిలబడతారా? ఇదే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు బావమర్ది బాలకృష్ణ డయాస్ మీద మీటింగ్లో ఏమని చెప్పారు ఆడవాళ్ళ గురించి? ఆడది కనపడితే ముద్దైనా పెట్టేయాలి, నా నోటు చేసి చెప్పలేను అదైనా చేసేయాలని అంటాడు. ఇదేనా మీరు సంస్కృతి? మీ పార్టీలో ఉన్న లీడర్స్కి మీకును ఆడవాళ్ళని గౌరవించే. అమెరికాలో తిరుమల శ్రీవారి శ్రీనివాస కళ్యాణాలు ప్రారంభమయ్యాయి. సాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుల పండుగ జరిగిన శ్రీనివాస కళ్యాణంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రావాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రావాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు 150 రోజులు పని కల్పించడంతో పాటు రోజుకు 400 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతూ గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రావికామతం మాడుగుల మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్న కూలీలు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని సిపిఎం నాయకులు గోవిందరావు తెలిపారు. ఏ రోజు కూలీ ఆ రోజే ఇవ్వాలని, జాబ్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాత పద్ధతిలో పని కొనసాగించాలని, కనీస కూలీ 400 రూపాయలు ఉపాధి హామీ పథకానికి వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు మేము అన్ని గిరిజన ప్రాంతాల్లో, నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఇటువంటి పని నిర్వహించి జరిగింది. ఇప్పటికొచ్చి రావికతం కానీ మాడీలు కానీ ఈ మండలాల్లో ఉపాధి హామీకి పాలస పట్టాలకు అనుసంధానం చేసి జీడి తోటల్లో అభివృద్ధి చేయడానికి, అలాగే కొబ్బరి మొక్కల కాటికి మొక్కలు ఇవ్వడానికి ఈ రకంగా ఎక్కడ అమలు చేయలేదు. మొన్న రావికతం మండలానికి 4 నెలలు అయింది, 150 రోజులు పని ఇవ్వాలని చెప్పేసి ఎంపీడీఓకి లెటర్ ఇచ్చాం. కానీ ఇంతవరకు కూడా ఈరోజు జియోటెక్ చేయకపోవడం వల్ల అటువంటి పని ఉపాధి హామీ పథకం 60FRకి ఎక్కడ లింక్ అవ్వలేదు. ఇప్పటికైనా లింక్ చేయాలని చెప్పి అన్నాం. అలాగని ఈ గదపాలెం గ్రామంలో కనీసం 70 మందికి జాబ్ కార్డులే లేవు, అది పనికే రాలని పరిస్థితుంది. జాబ్ కార్డులో గంటలో ఇచ్చేస్తారు, కానీ అధ్యాపన పంచాయతీలోకి వెళ్ళేటప్పటికి రేపిత్తం ఎల్లుండితోని 6 నెలలు 7 నెలలు పెట్టుతుంది. కాబట్టి వెంటనే జాబ్ కార్డులు ఇవ్వాలని, అలాగే పని ప్రదేశాల్లో కనీసం నేల, అలాగే మంచినీరుకి, అలాగే ఇది గతంలో గుణపాలు మన పొదులు పెట్టడానికి డబ్బులు ఇచ్చేవారు, పార్కి డబ్బులు ఇచ్చేవారు, గుణపాలు ఫ్రీగా ఇచ్చేవారు, టెంట్లన్నీ ఇచ్చారు. ఈరోజు ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం వచ్చిన నిధులన్నీ. అడవి పుత్రులకు నేటికి ప్రభుత్వం వైద్యం అందని ద్రాక్షలాగే మిగులుతుంది. అజయపురం గ్రామానికి చెందిన వంతల ప్రకాష్ అనే గిరిజనుడు పాము కాటుకు గురయ్యాడు. అతన్ని కొత్తకోట ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటికీ వైద్యులు లేకపోవడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఎస్టీలకు ప్రత్యేక సెల్ లేకపోవడం పట్ల సీపీఎం నాయకులు గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని 6 ఆసుపత్రులు 24 గంటలు పనిచేయాల్సి ఉండగా నర్సులు గాని వైద్యులు గాని అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. తక్షణం ఆయా ఆసుపత్రుల్లో ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా హాస్పిటల్లో ఎస్టీ సెల్ ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా అధికారులు ప్రకటన చేశారు. ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి అజయపురం గ్రామానికి సంబంధించి వంతల ప్రకాష్ బాంబు కాడు గురి అయితే కొత్తకోట పిహెచ్సి తీసుకెళ్తే 24 హాస్పిటల్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కొత్తకోట హాస్పిటల్లో 22 డాక్టర్లు ఫుల్ స్టాప్ వేశారు. కానీ ఇప్పుడు కూడా కొత్తకోట హాస్పిటల్లో డాక్టర్ మొత్తం లాక్ చేసి ఉన్నది. రెండోది వెంటనే రోజుగుంట హాస్పిటల్ తీసుకెళ్తే రోజుగుంట హాస్పిటల్లో డాక్టర్ లేరు. ఏఎన్ఎం ఒకటే చెప్పింది మీరు నర్సీపట్నం తీసుకెళ్ళండి. నర్సీపట్నం హాస్పిటల్ తీసుకొస్తే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఎస్టీ సెల్ అనేది ఉందని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. వాస్తవంగా ఈరోజు పరిశీలన చేస్తే ఎస్టీ సెల్కి సంబంధించిన ఒక అధికారి కనిపించలేదు. ఈ రకంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అనేది ఇటు కొయ్యూరు అలాగే చింతపల్లి నాన్ షెడ్యూల్ మండలాల్లో ఒక 6 మండలాలు సుమారు ఉన్నారు. లక్ష మంది ఆదివాసీ గిరిజనులు ఈ హాస్పిటల్కి వచ్చిపోతుంటారు. కనీసం సలహాలు కానీ చెప్పేవాడు కూడా నాదిరే లేదు. కాబట్టి ఈ ఇష్యూ మీద పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా వచ్చే వారంలోని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కూడా గిరిజన సంఘం ప్రజా సంఘాల తరఫున మేము ఆందోళన చేస్తామని చెప్పి అగ్నిపద్ అల్లర్లు సర్దుమనగడంతో రైల్వే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు రైల్వే స్టేషన్లో కొనసాగుతూనే ఉంది. అగ్నిపద్ ఆందోళన నేపథ్యంలో కాస్త బెంబేలెత్తిపోయినా తరువాత ప్రయాణాలు సాఫీగానే సాగుతున్నాయి. ఆదివారం కూడా రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో సందడిగా కనిపించాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ ప్రయాణం సాఫీగా సాగేలా కృషి చేస్తున్నారు. అయితే ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో సత్యసాయి ఉచిత సమగ్ర వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సత్యసాయి సేవా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందించారు, మందులు పంపిణీ చేశారు. ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మంగిపాలెం, హస్తినాపురం, మెట్టపాలెం తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్త ఆర్యే నాయుడు, ఉక్కు నగరం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ విశాఖ ఉక్కు నగరం వారు మా గ్రామంలో ఎంపీకామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్ని రకాలుగా మా యూత్ని మా ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు మా గ్రామంలో చక్కటి మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ సిఈఆర్ నిధుల నుంచి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారుగా 250 నుంచి 300 మంది వచ్చి వినియోగించుకున్నారు. దీంట్లో భాగంగా మొత్తం 17 మంది డాక్టర్స్ పీడియాట్రిక్, ఆర్థో, స్కిన్, జనరల్ మెడిసిన్ అండ్ గ్లైనిక్, ఐ, డెంటల్, పీడియాట్రిక్ ఆల్సో అన్ని రకాలుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి. హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లాలో 6000 కోట్లతో పలు పరిశ్రమలు ఏర్పాటుకు 23న సీఎం శంకుస్థాపన, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న మంత్రి అమర్నాథ్. విశాఖ నగరంలోని చేపల మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు. గోపాలపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మార్కెట్లో 18 కేసులు నమోదు చేశామన్న ఎస్పీ స్వరూపారావు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సహా భారీ బలగాలు రాక నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే బీసీ రంగు పులుపుతారా? టీడీపీ తీరుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపాటు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డిఎస్టీవీ న్యూస్.